కుమార్ ఏడి బ్రో బ్రో పెళ్లి చేసాడు జల్దీ ఎవడో భవరక్షణ చేస్తున్నాడు చెల్లి ఆర్టిస్ట్ అందరికి అందరికి నమస్కారం నేను హైకోర్టు లాయర్ని ఈ ఫోన్ మీద ఒట్టు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన విశ్వక్ సేంది స్టోరీ అయింది కదా, సో దాని మీద ఒక చిన్న స్పూఫ్ వీడియోలా చేస్తున్నాము. ఎవరు అట్టయినా సరే నాకు సంబంధం లేదు, కానీ వీడియో మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. చలో ఈ వీడియో నచ్చిందని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త వచ్చిన మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్పూఫ్స్ మాత్రం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో మాత్రం నచ్చిందంటే మాత్రం ఇక కంటిన్యూ చేస్తాం. చలో బయటికి రా బ్రో, 33 సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలి బ్రో, నువ్వు రా బ్రో, నీ చెయ్యా కట్టా బ్రో, అది నీ చెయ్యా కట్టా బ్రో, అది రా బ్రో. అర్జున్ కుమార్ బ్రో బ్రో ఏమైంది ఏమైంది బ్రో, నేను చచ్చిపోతా బ్రో, చచ్చిపోతా బ్రో, నువ్వు అంటే చేసేది, నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే చేసుకోవాలా బ్రో, నేను అంటే చేసుకుంటా బ్రో, రాకొద్దు బ్రో, అంటించుకుంటా బ్రో, సినిమాలు చేయాలి బ్యాడ్, నువ్వే విశ్వక్ సేను కాదు బ్రో, నువ్వు విశ్వక్ సేను, అర్జున్ కుమార్ రెడీ బ్రో, ఆ పొట్టు ఉండాలి మీసాలు ఏది బ్రో, అర్జున్ కుమార్ రెడీ బ్రో, 33 సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలి బ్రో, చెప్పు ఒక అర్జున్ కుమార్ పెళ్లి చచ్చిపోతా పెళ్ళన్నా, అర్జున్ కుమార్ పెళ్లి చేసుకోవాలన్నా కాదు, నువ్వు విశ్వక్ సేన్ అన్నా, నువ్వు విశ్వక్ సేన్, అర్జున్ కుమార్ కాదు, పెళ్లి చేయన్న అర్జున్ కుమార్ పెళ్లి పెళ్లి చేయను అర్జున్ కుమార్ కి, కాదు బ్రో 33 సంవత్సరాలు బ్రో పెళ్లి చేసుకోరే, ఇంకా పెళ్లి కాలే బ్రో, అన్ని చేసే తీసుకో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అమ్మాయిలు అందరు చెప్తున్నా అర్జున్ కుమార్ అన్నోళ్ళు పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటా బ్రో, అన్ని పెళ్లి చేసుకో బ్రో, చెల్లి బ్రో పెళ్లి చేశాడు బ్రో, పెళ్లి చేశాడు బ్రో, చెల్లి బ్రో బ్రో పెళ్లి చేశాడు చెల్లి, ఎవడో భవరక్షణ చేస్తున్నాడు చెల్లి ఆర్టిస్ట్. పాంబల్లి మనము ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ పెరగాలంటే ఏం చేయమంటాం? సో మొన్న అది ఇష్యూ అయింది కదా సార్, సిఎస్కే సరుణనగర్ కేసు, దాన్ని హైలైట్ ఇంకేముంది, మొన్న హారాస్మెంట్ కేసు అని హైలైట్ చేద్దామంటారా? అవన్నీ పట్టించుకోరమ్మా, అవన్నీ అవన్నీ చేసినాం అనుకో, మీ ఇంట్లో చూస్తారా? మా ఇంట్లో మన ఛానల్ కూడా చూడరు సార్, కాక మా ఇంట్లో కూడా చూస్తలేదు ఈ మధ్య. ఏం చేద్దామంటే, విశ్వక్ సేన్ అది ప్రాంక్ చేసిందంట కదా, నేను కూడా విన్నా మొన్న పబ్లిక్ న్యూసెన్స్ అయింది కదా ప్రాంక్ పెట్రోల్ పోసుకొని సంథింగ్, ఐ వాంట్ దట్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా, కానీ అది ప్రాంక్ కాదు సార్, అది మనం క్రియేట్ చేస్తాం, అది ప్రాంక్ అయినట్టు వెనుక నుంచి అంబులెన్స్ వచ్చినట్టు అని చెప్పి చెప్పాలి. ఆడ అంబులెన్స్ కనిపించిందా? మనం క్రియేటర్స్, మనం క్రియేట్ చేస్తాం, వెనుక అంబులెన్స్ వచ్చింది, కానీ అది చేయడం తప్పు అనుకుంటారా సార్? మనం ఇచ్చేది టీఆర్పీ రేటింగ్ పెంచాలంటే వీ వాంట్ దిస్ విశ్వక్ సేన్ని పిలవండి, కానీ పిలవనట్టు ఉండాలి, అర్థమైందా? మీరు పిలు, మీ నువ్వు విలువకు మనం మన టీం సభ్యులు పిలుస్తారు, పిలిచిన తర్వాత నువ్వు మాత్రం పిలవనట్టు ఉండాలి, ఓకే? సరే సార్, హైలైట్ అయితే అంటారా ఇష్యూ? మనం చెయ్యాలా పాంబల్లి గారు, మీరు శాలరీ తీసుకుంటుంటే దానికి ఇదే హైలైట్ చేయాలా, ఈ సరౌండ్ నగర్ అవన్నీ కావు హైలైట్. సరే సరేనా, ఏం చేసుకో ప్రాంక్ చిన్న ప్రమోషన్, అది ఎంత ఇచ్చారు, ఎంత ఇచ్చారు, చేయమన్నారా ఇచ్చారు, కానీ చేయమంటే చేసినామన్నా అంటే రోడ్డు మీద ఎంత మందిని ఆపినా తెలుసా, అది ఎన్ని అంబులెన్స్ ఉన్నాయి, అంబులెన్స్ ఉన్నాయి చూడలేదా, చూడలేదు దీంట్లో ఉన్నా కదా, ఎవరు ఏమన్నారు, ఎవరు చేసారు ప్రాంక్, టీం వాళ్ళే అన్న, టీం వాళ్ళు ఇచ్చారు ప్రాంక్, ఎవరి మీద చేసినావు, పబ్లిక్ మీద అన్న, అన్న పబ్లిక్ మీద, విశ్వక్ సేన్ మీద, ఇక విశ్వక్ సేన్ అనుకో, మూవీ ప్రమోషన్ అనుకో, మస్తు వర్కింగ్ చేస్తున్నావు నీ వల్ల పబ్లిక్, నాకు కాదన్నా సినిమా ప్రమోషన్ కోసం చేసిన అన్న,
విశ్వక్షన్ మీద చేద్దాం అనుకున్న ప్రాంగణం ఇంత అవుతుంది తెలియదు కొట్టదా అట్లా పబ్లిక్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి సినిమా ప్రమోషన్ పబ్లిక్ ఇప్పుడు నువ్వు ఇట్లా ప్రాంగ్ చేసావు ఇంకా మా కారు ఉండే చూసినావా సూర్య కనవడలేదు ఇక్కడ ముంగడు ఉన్నా కదా కనబడదు వెనకాల ఉంటే ఏం చెప్పావురా కాదారా చెప్తున్నా అది సరే బ్రో ఒట్లేసా బ్రో పెళ్లి అవుతుంది బ్రో అర్జున్ కుమార్ కి పెళ్లి అవుతుంది బ్రో అందరికి అందరికి నమస్కారం నేను హైకోర్టు లాయర్ని ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాంకులు చేసే వాళ్ళు ఉన్నారు అసలు వీళ్ళందరినీ ముందలాట తీసుకోవచ్చు చంపేసేయాలన్నా ఏంటి బాబా ఇంకోసారి ముందలాట తీసుకోవచ్చు చంపేసేయాలన్నా చెక్ చేయండి ఎవరు వీళ్ళందరి మీద ప్రాంక్ తెలియదు నాకు విశ్వాక్ చేయను ఎవరు చేసి అసలు ప్రాంకులు తీసే వాళ్ళ మీద పెద్ద నేను ఒక కేసు వేయాలనుకుంటున్నా హలో చెప్పండి లాయర్ గారు చెప్పండి ఇప్పుడు ఏమైంది అక్కడ సంఘటన ఆ పామల్లి గారు ఇప్పుడు విశ్వక్ సేన్ వచ్చేసి ఆయన సినిమా కోసం అని ఇక్కడ రోడ్ మీద న్యూసన్ చేయడం జరిగింది ఇక్కడ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అక్కడ మాకు చెప్పగల ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ ట్రాఫిక్ అంబులెన్స్లు అంబులెన్స్ అయినాయి పామల్లి గారు సో ఈ తీవ్రంగా ఇలాంటి రోడ్ మీద చేసే ప్రాంక్ వల్ల పబ్లిక్ ఎలా న్యూసెన్స్ కు బర్ అవుతున్నారో మనకు తెలుస్తుంది నా సొంతం అయితే ఏం లేదు ఇలా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో ఎవరైతే ప్రాంకులు తీస్తారో వాళ్ళందరి మీద పెద్ద కేసు వేయాలనుకుంటున్నాను డెఫినెట్ గా దీన్ని మనం 3x3 ఛానల్ కి తీసుకొద్దాం ఈ ఇష్యూని మనం ఓకేనా ఓకే అండి ఓకే నాగవల్లి గారు చేసి పాంవల్లి గారు నాగవల్లి గారు చేసి పాంవల్లి గారు కెమెరామెన్ సుమంత్ రో 3x3 పాంవల్లి పాంవల్లి సో నమస్కారం అండి ఇప్పుడు మా సినిమా కోసం మేము ఏమైనా చేస్తాం ఇప్పుడు సినిమా అంటే ప్రొఫెషనల్ గా మీరు పబ్లిసిటీ చేసుకోండి కదా ఇప్పుడు మీరు ఇది చాలా రాంగ్ వే లో కన్వే అవుతుంది పబ్లిక్ అన్నమాట ఇప్పుడు మ్యాటర్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది పెట్రోల్ వస్తుంది రోడ్ మీద కార్లన్నీ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందండి ఇప్పుడు అందరికి వర్క్ లేట్ అయిపోయింది సీఎం అయిపోయింది అందరూ అయిపోయింది మా హీరో వస్తుంది మా హీరో జల్దీ విశ్వక్సన్ జల్దీ రమ్మానండి అరే లేదు నా గురించి మాట్లాడుతున్నారంట నా గురించి మాట్లాడుతున్నారంటే నేను చూసుకుని వస్తాను ఎందుకంటే మూవీ వచ్చేసి ఇట్లా అని చెప్పి మీరే చెప్తున్నారు సో చెప్పండి ఇప్పుడు మీరు ఏ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఒక్క నిమిషం పొద్దున తినలే అక్కడ సరే తినండి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి దీంట్లో ఇప్పుడు న్యూసెన్స్ పబ్లిక్ న్యూసెన్స్ అది దాన్ని మేము హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు ఇట్లా సినిమా పేరుతో ప్రమోషన్ల పేరుతో పబ్లిక్ ఇట్లా చేయడం మంచిది కరెక్ట్ కాదు మీ ఛానల్ ఎప్పుడు కూడా ఎప్పుడు న్యూసెన్స్ తోనే కూడుకొని ఉంటుంది కాబట్టి మీ ఛానల్ ఎట్లా అంటే తెలుసా ఒక ఎండదెబ్బ దాకి కోడి పడిపోయింది అనుకోండి చుట్టుముట్టు మీ ఛానల్ వాళ్ళు ఉండేసి ఈ ఎండదెబ్బ ఇక్కడ నుంచి తగిలిందా అక్కడి నుంచి తగిలిందా అని చెప్పి మీరు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీరు పబ్లిక్ లో అలా పెట్రోల్ పోసుకోవడం ఇప్పుడు ఎవరో పబ్లిక్ ఎవరైనా రియల్ అనుకుంటారు కదా ఇప్పుడు ఇదేంటి నేను చెప్పానండి ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలని మీరే చెప్పారు అదేంటి ఒక్కసారి చెప్పండి ఇదేంటి సరే ఓకే అది వాటర్ ఇది పెట్రోల్ ఆగండి ఇప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని ఇది కూడా వాటరే ఆరేంజ్ కలర్ బాటిల్ అంతే ఇది కూడా వాటరే ఆరేంజ్ కలర్ బాటిల్ అంతే దాన్ని బట్టి ఏం దీన్ని ప్రాంక్ అంటారు ఓకే దీన్ని ప్రాంక్ అంటారు పర్సనల్ గా చేస్తే నడిచిపోతే కానీ పబ్లిక్ లో ఏంటి చేయడం ఆ న్యూసెన్స్ అనేది ఏంటి అక్కడ వచ్చేసి మాతో పాటు సెల్ఫీలు దిగారు చూడలేదు మీరు అసలు నాతో రోజు దిగుతాడు సెల్ఫీలు నీతో రోడ్డు దిగుతాడు జర అక్కడ ఎవర్రా పేరు అట్లా వేసారు తీయర్రా తీయర్ ఫస్ట్ తీయర్ మళ్ళీ అట్లా వేసిరే ఇది పేరు ఆ పేరు తీయరు ఫస్ట్ మీ అమ్మ మీ సెల్ఫ్ డబ్బ మీరు పట్టుకోవడం తప్ప ఏం లేదు అసలు ఇస్తారు చెప్పండి ఫస్ట్ మీరు గెట్ అవుట్ నా స్టూడియోకి వేయించి ఫస్ట్ మీరు గెట్ అవుట్ నా స్టూడియోకి వేయించి వెళ్ళిపోను బయటికి మీరే పిలిచారు మీరే మీరు ఒక యాంకర్ కి మీరు జర్నలిస్ట్ కి మీరు గౌరవం ఇస్తారు లేదు కాబట్టి బికాస్ మీరు గెట్ అవుట్ అసలు మీరు ఉండదు మీరు ఇక్కడ మీరు ఎందుకు పిలిచారు యు పాగల్ సేన్ వెరీ డిప్రెస్డ్ పర్సన్ యు బెటర్ డోంట్ కాల్ ప్లీజ్ గెట్ అవుట్ ప్లీజ్ గెట్ అవుట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మొత్తం రికార్డ్ చేసుకోండి ప్లీజ్ గెట్ అవుట్.
ఈ సినిమా అయితే దీని వల్ల ఇలాంటి హీరోలు వచ్చి మొత్తం పబ్లిక్ న్యూసెన్స్ అంతా. ఒక న్యూస్ ఛానల్కి రెస్పెక్ట్ అంటే బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇస్తలేదు. మేము న్యూస్ ఛానల్ మీరు అనుకుంటారు ఇట్లాంటి చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా బాటిల్ నేను తీస్తాను నా బాటిల్ నేను తీస్తాను. యు గెట్ అవుట్ ది బేసిక్ సెన్స్ కి పాలన్ సెన్ కి వెరీ డిప్రెస్డ్ పర్సన్ అతను. సార్ ఇవాళ ఎంకరేజ్ చేయదు మీరు యాజ్ అ ప్రొడ్యూసర్ లాగా ఇలాంటి నా పాట. యు గెట్ అవుట్ నా స్టూడియో సార్ మై నేమ్ ఇస్ పామ్ వాలీ దిస్ మై స్టూడియో. యు గెట్ అవుట్ ప్రొడ్యూసర్ గారు యు ఆల్సో గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. యు ఆల్సో గెట్ అవుట్ పొద్దున న్యూస్ డిబేట్ పెట్టేసి విశ్వక్ సేన్ ఇలా ఒక మన ఛానల్ సభ్యురాలని ఇట్లా లేదు చెప్పేది వినండి. ఎట్లా చేయాలంటే అసలు మీ రంగంలో దిగాల్సిందే. నేను దిగక మామూలుగా ఉండదు మళ్ళీ మొత్తం వేరే స్ప్రెడ్ అయిపోతుంది న్యూస్ అంతా. మీరు అంత పెద్ద క్రియేటర్ కదా మీరు చేస్తే హైలైట్ అవుతుంది. నమ్మి రిలేషన్ మొత్తం మీరు నేను చూసుకుంటా కదా మొత్తం పెద్ద అసలు మనకి 1,00,000 వ్యూస్ పోయినాయి ఒక వీడియోకి. దానికి వచ్చిన లైక్లు 1,300 లైక్లు, దానికి వచ్చిన కమెంట్లు 1,500 కమెంట్లు. లైక్ల కంటే కమెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీ రంగంలో దిగుతే కానీ అయ్యేటట్టు నేను చూసుకుంటా. పొద్దున 7 గంటలకి న్యూస్ డిబేట్ పెట్టేసి విశ్వక్సేన్ మీద బిగ్ న్యూస్. ఈ పాంబలితో పెట్టుకుంటే పని అయ్యేటట్టు లేదు సార్. మన టీఆర్పీ రేటింగ్ దిగుతుందని ఎక్కుతుంది. ఆ పాంబలి మొత్తం సెమ్ డబ్బా సార్ ఏముండదు. నేనున్నా కదా ఒక కలకొట్టి. ఈ పాంబలితో ప్రాబ్లం ఏంటంటే మనకి వాళ్ళ హీరోలు ఎప్పుడు తప్ప మనకి ఏమొచ్చింది. వాళ్ళు వాళ్ళు పెట్టేసుకోరు సార్ ఆల్రెడీ. నేను చూసుకుంటే మీకు ఎందుకు మన ఛానల్ టీఆర్పీ ఒకటన్నా లేచిపోతుంది ఒక్కటే ఒక న్యూస్ డిబేట్తోని. నేను చూసుకుంటా కదా దాన్ని. ఏం చేస్తారు చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు 7 AM న్యూస్ డిబేట్. సో సెక్షన్ చూసుకున్నట్టయితే మన న్యూస్ అబ్రులాల్ని FCUK అని ఒక వర్డ్ వాడాడు. అది ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ జల్దీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టుగా దీన్ని హైలైట్ చేయ ఫస్ట్ జల్దీ. ఓకేనా స్టే ట్యూన్ టు టీవీ 3x3 టీఆర్పీ కబాబ్ టీఆర్పీ కబాబ్. A few moments later. సో మీరు చూస్తున్నారు ఇది 3x3 ఛానల్ మీ పరిగణలోకి తీసుకొస్తుంది. ఇలాంటిది నా ఫోన్ మాత్రం most barbarous. I hate democracy. సో కొంచెం ఒక యాంకర్ అనే ఒక బేసిక్ సెన్స్ లేకుండా ఈ పాగల్ సేన్ అండ్ మన ప్రొడ్యూసర్ అలాంటి లెక్కలన్నీ చేస్తున్నారు. సో మీరు దీన్ని తీవ్రంగా ఖండించండి. సినిమా ఇట్టా సినిమా ఇట్టు ఈ ఫోన్ మీద ఒట్టు సినిమా ఇట్టు